హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి, రుణమాఫీకి సంబంధించి, అలాగే మనకు రేపటి నుండి ఏంటంటే డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఉచితంగా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే ఇది ఎందుకు పంపిణీ చేస్తున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే దీనికి సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అనేవి 250 కోట్ల రూపాయలు కూడా అయితే విడుదల చేశారు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ సో డ్వాక్రా మహిళకు సంబంధించి వచ్చిన వెంటనే ప్రభుత్వం నుండి తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాలని తెలుసుకుందామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి గత ప్రభుత్వం ఏంటంటే రుణమాఫీ అయితే చేపట్టారండి. అయితే గత ప్రభుత్వం లాగా ఈ రుణమాఫీ అనేది చేయకుండా మనకు ఒక కొత్త విధానంలో రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చర్చలు అయితే జరుపుతున్నారు. అయితే రుణమాఫీ అనేది ప్రతి ఒక్క మహిళ ఎంతైతే లోన్ అనేది తీసుకున్నారో ఆ లోన్ని బట్టి రుణమాఫీ అయితే చేశారండి గత ప్రభుత్వము. అయితే ఇప్పుడు ఏంటంటే డ్వాక్రా మహిళకు ప్రతి ఒక్కరికి ఇంత అమౌంట్ అనేది వెయ్యాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే యోచిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చర్చలు అయితే జరుపుతున్నారు. సో ఎలాంటి కీలక నిర్ణయం అయితే తీసుకుంటారు ఏంటని చెప్పేసి మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి అయితే ఉంది. అలాగే మనకి ఇక డ్వాక్రా మహిళకు సంబంధించి 50,000 రూపాయలు ఒక్కొక్కరికైతే మనకు ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు అన్నాను కదా. సో దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలకు 0% వడ్డీ రుణాల పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కొక్కరికి 50,000 నుండి 5 లక్షల వరకు రుణం అయితే ఇవ్వబోతుంది. సో దీన్ని వారు వాయిదాల రూపంలో చెల్లించాలి. 2024-25 ఏడాది గాను 250 కోట్ల రూపాయలు అయితే రుణంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇప్పటికే సంబంధిత ఫైల్పై మంత్రి కొండవల్లి శ్రీనివాస్ అయితే సంతకం అయితే చేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎస్సీ ఎస్టీ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో అలాంటి వారందరికీ ఏంటంటే మనకు 50,000 వరకు మనకు ఆ రుణం అనేది అంటే రాయితీ రుణాన్ని అయితే కల్పించబోతున్నారు. అంటే 5% వరకు అయితే మనకైతే రాయితీ రుణం అనగా మనకు 50,000 వరకు అయితే ఈ రుణం అనేది మనకు ఇవ్వబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి అంటే ముందుగా మనకు 50,000 ఇస్తారు, అంటే వడ్డీ లేని రాయితీ రుణాన్ని అయితే కల్పించాలని చెప్పేసి వడ్డీ రుణాల పరిమితిని అంటే అనగా తగ్గిస్తున్నారు. సో దీన్ని చూసుకున్నట్లయితే మనకు 50,000 నుండి 5 లక్షల వరకు కూడా ఇది అయితే మనకు పాసిబుల్ అవుతుంది. అయితే కొత్తగా తీసుకోవాలంటే 50,000 రూపాయలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనకు వడ్డీ మనం నార్మల్గా తీసుకున్నటువంటి రుణాలపైన ఇచ్చే విధంగా కాకుండా దీనిపైన ఏంటంటే అసలు వడ్డీ రాయితీని కల్పిస్తున్నారు. 5% వరకు అయితే మనకైతే కల్పిస్తున్నారు కాబట్టి సో ఆల్మోస్ట్ ఏంటంటే 50,000 వరకు 5 లక్షల పైన 50,000 వరకు అయితే మనకు ఇదైతే మాఫీ అవుతుంది కాబట్టి సో మనకు ఇదైతే ఇవ్వబోతున్నారండి. దీనికి సంబంధించి 250 కోట్ల రూపాయలు కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే మనకు 2024-25 సంవత్సరానికి సంబంధించి రుణాలు తీసుకునే వారికి 250 కోట్ల రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించి విడుదల చేశారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి, దీనికి సంబంధించి మీరు తెలుసుకోవాలంటే డైరెక్ట్గా మీరు బ్యాంక్ అధికారులను సంప్రదించాల్సి అయితే ఉంటుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.